సత్యసాయి అన్న పదం ప్రపంచంలో కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చిందని శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ ఆర్జే రత్నాకర్ అన్నారు. పాలకొండ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన సర్వధర్మ స్థూపాన్ని ఆదివారం ఆర్జే రత్నాకర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. 57 ఏళ్ల క్రితం ప్రశాంతి నిలయంలో ఇటువంటి స్థూపం ఆవిష్కరించామని, అటువంటిది పాలకొండలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని పాలకొండ సత్యసాయి భక్తుల భక్తి తన్మయత్వాన్ని కొనియాడారు. అలాగే సాయి ఆశీస్సులు ఎల్లప్పుడూ భక్తులకు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కన్వీనర్ హెచ్చే దొర, సేవ కోఆర్డినేటర్ ఎస్ కోటేశ్వరరావు పలువురు భక్తులు పాల్గొన్నారు. ఈ ప్రపంచంలో దాన్ని డిస్కవర్ చేసే ఏ శక్తి కూడా చాలదు, ఎవరు చేయలేరనేటువంటి ఒక విశ్వాసంతో మనం వెళ్ళినప్పుడు మనకు అన్ని సమకూరుతాయి. 2011వ సంవత్సరంలో స్వామివారు తన శరీరాన్ని వారి యొక్క ఆ నీడలో మనం ఉన్నంత వరకు మనకు ఏ ఉపద్రవం కలిగే అవకాశమే లేదు. వారి ఆ గొడుగు కింద మనం అందరూ కూడా కలిసిమెలిసి ఉన్నప్పుడు ఫీల్ అయ్యా ఇది ఎలా ఉంటుంది, ఇంతకాలం చేసినటువంటి స్వామి నిర్మించిన ఈ మహా ఈ సంస్థ మనుగడ ఎలా ఉంటుంది అంటే, నేను దీని గురించి విచారిస్తూ నేను 1976 సంవత్సరంలో ఒక బహుశా ఒకటే స్వామి ఒక జర్నలిస్ట్తో మాట్లాడినటువంటి ఒక ఇంటర్వ్యూ అనుకుంటాను. ధనంజీ అని చెప్పి